బాబు హాయిగా నిద్రపోతున్నాడు ఎవరో సత్య చేయకుండా నేను చూస్తాను కాస్త ఇలోగేదని తిందుకనరా నా సంగతి సరే బాబుకి ఏమైనా బొమ్మలు తీసుకొచ్చారా అన్ని తీసుకొచ్చాను రా అయితే సరే అమ్మ అమ్మ ఎన్ని బొమ్మలు ఎన్ని బొమ్మలు ఏనుగులు గుర్రాలు ఇచ్చేరా ఈ బొమ్మల కోసం పొద్దు నుంచి ఒకటే ఏడుపు ఆడుకో నాన్న ఆడుకో అండి ఈ బొమ్మలన్నీ బాబుకేగా అన్ని బాబుకే అయితే సరే ఏనుగు अयो वीडा चवकाशन सर जाग्रत पर्वे पिछले आड़े अंटे पिल्लल काकम्मा मुसुगु तन्नि पड़कुंटे मीरे लालपोसी जोलपाडतारा लालपोसी जोलपाडे ना काकम्मे करवैपोयिनप्पुडु अयो पापं अवन्नी इप्पुडु इंदुकनि नुव्वु कास्तिनु काकम्मा रुचिगाने उंटुंदि అవును అసలు మీరు ఎవరు రోజు నా పలహారాలు బాబు బొమ్మలు తస్తారు నేను మీకు ఏమవుతాను నువ్వు నాక ఊరికి దీపం ఏమవుతుంది దీపానికి వెలుగు ఏమవుతుంది అదే నువ్వు నాకు అవుతావు అయితే సరే अंत खुलासा अन्नय उदय शोभन నీ అమెరికా ప్రయాణానికి కావాల్సిన పాస్పోర్ట్ వగైరా వగైరా కాగితాలన్నీ నేను అప్పో త్వరగానే వచ్చేసాయే సరేలే మూల విరాట్లకు ముడుపులు చెల్లించి చిల్లర దేవుళ్ళకు అర్చన చేయించి ఇలా అంచలంచలుగా అందర్నీ తడిపి తడిపి మనం దశావతారాలు ఇస్తే గాని ఆ కాగితాలు మంచి చేతికి రాలేదు ఎడం చేతో ఎక్కడో పారేసిన మర్చిపోక కుడి చేతో భద్రంగా దాచు ఓకే డాడీ मुक्की गेट आउट अने मले सी बिस्किट पड़ेगा अब तो अम्मा माँ आयो आज इंद बच्चा लोग टेड बो बागा वास पस पिंचाओ चूड़ेरा मार्ट लेफ्ट करना डो बेल्ली आर को अम्मा माँ जाने जाने का ये अल्लर वैसे नोटिसी मम्मा ने लाऊं टे मंटा वे आंध के काम अम्मी निमल कोड़ेरा मंदी ये मरी पालूं दम्मा మీ ఆయన భార్య బిడ్డల్ని ఎప్పుడు పట్టుకుంటామని తహతహలాడిపోతుంటే వెంట ఈ సతి మొదలు కూడా ఇంతమా ఆయన తహతహలాడేది నా కోసం కాదు డాడీ ఇదిగో ఉన్నాడుగా ముద్దులు కొడుకు నో షుగర్ వీడంటూ పుట్టకపోతే ఆయన గారి ఆదేశంలోనే ఉండి నెలకు రూపాయి ఖర్చు పెట్టి ఓ ఉత్తర ముక్క రాసి పడేసి ఇంతే సంగతులు అనేవారు ఎవరైనా అంతేనమ్మా ఇద్దరు ముగ్గురు అయినప్పుడు ఆ మూడో ప్రాణి ఇద్దరికి ఆరో ప్రాణమై కూర్చుంటుంది రేపు నువ్వు మాత్రం నీ ముద్దులు కొడుకు దూరం అయితే ఉత్తర ముక్క కాదు రెక్కలు కట్టుకొని ఎగురొచ్చి వాడి ముందు వాళ్ళు అమ్మో బాబుకి దూరంగా ఉండడమే మై గాడ్ ఒక్క క్షణం కూడా ఉండలేను బాబు అవును అరట మర్చిపోయాను వాసుకు జాబ్ రాసారా టెలిగ్రామే ఇచ్చాను బాబాయ్కా ఏమని రేపే బయలుదేరొస్తున్నావని అమ్మా ప్రయాణానికి పట్టుమని 10 రోజులే లేదు
మంచిలో ఇదే సిల్లీ మజిలియా నా కోర్డని పనులు ఉన్నాయి బాబు ఎన్ని పనులు ఉన్నా బాబాయిని కూడా చూసి వెళ్ళడం ధర్మం వాట్ డాడీ మీవేదో అమెరికాలోనే పాతుకుపోతున్నట్టు చూడు ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర 10 రోజులు ఉండి వెళ్తారు సరేనా అది కాదమ్మా నువ్వు వెళ్ళేదేం పక్కూరా పరాయి దేశం తమ్ముడు కూడా నిన్ను ఒక్కసారి మనసారా దీవించి పంపితే మాకు సంతృప్తిగా ఉంటున్నాం అవునమ్మా నాన్నగారి మాట కాదనుకో ఆల్ రైట్ మీ ఇద్దరు బలవంతం చేస్తున్నారు గనక మీ తృప్తి కోసం అక్కడికి వస్తున్నాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఉండమని బలవంతం చేస్తే నేను అక్కడ ఉండను ఐ వోంట్ స్టే ఆ వాతావరణం ఆయన పద్ధతులు ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం ఓకే ఓకే अभिमान దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో దాక్కున్నాడు అతనికంటే మనమే నయ్యరా మానని గాయాలకు మందు వేసుకుంటూ ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నావు అన్నయ్య శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉంది ఇక మీకు వదినకి ఎలా ఉంటుంది ఎలా ఉన్నా చేయగలిగింది అల్లుడికి ఇంకా అమెరికాలో 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉందట ఈ వయసులో ఎక్కడుండేవారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి నీతో సంప్రదించకుండానే దాందే ఉండలేదు మీ కూతురి యోగక్షేమాలు మీకంటే నాకు ఎక్కువ తెలుస్తాయి ఏదో అయిన వాడిని కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీసుకుంటున్నారు అవే మాటలు అన్నయ్య వదినతో చెప్పి శోభకు దిష్టి తీయించు పోయినసారి చూసిన దానికంటే కొంచెం ఒళ్ళు చేసింది బంగారు బొమ్మలాగింది అవే కళ్ళు అదే నవ్వు ఆ చిరు కోపం డాడీ డాడీ ఒకసారి రండి అన్నయ్య అమ్మాయి పిలుస్తుంది వెళ్ళు దీర్ఘ సుమంగళి కలకాలం వర్తిల్లమ్మ
కొన్ని జీవితాల్లో కళ్ళు మూతపడక ముందే రాత్రులు తెల్లవారిపోతుంటాయి. చెదరైన మనసు కోసం ఉన్న ఆరోగ్యం కూడా చేజేతులా చెరుపుకుంటే నీ జీవితం ఏం కావాలి? మా మనసులు ఎంత బాధపడతాయో ఆలోచించారు. నాకేమన్నాయి? మనసును కనిపేసిన మనిషిగా చాలా ఐశిక్తేడా భగవంతుడు. సరే గాని లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది? జీవితంతో పోరాడలేక విధితో రాజీ పడలేక సతమతమవుతుంది. కన్న కూతురు పెరిగి పెద్దదై పెళ్లి తారంతం చేసుకుంది. ఈనాడు సంతోషంగా భర్త దగ్గరికి అమెరికా వెళుతుంది. ఆనందంగా చీరసారే పెట్టుకుంది. మనసారా ఆశీర్వదించలేదు. నికృష్ట ప్రతి ప్రస్తుతోంది. మమ్మీ మమ్మీ ఏమిటమ్మా? మమ్మీ నేనెవరు కూతుర్ని? నిజం చెప్పు, నేనెవరు కూతుర్ని? ఏమిట అర్థం లేని మాటలు కలవరిస్తున్నావా? అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుక తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక. ఇన్నాళ్ళు అబద్ధాలాడి దాగుడు మొదలాడాడు, ఇప్పుడైనా నిజం చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టే ప్లీజ్. ఏమండి శోభకు? కొంత నిజం తెలిసిపోయి మా లక్ష్మి ఎవరు, నేనెవరు బిడ్డను? ఏమిటమ్మా కన్నా తండ్రిని ఎదురుగా పెట్టిన ఏమిటా పిచ్చి ప్రశ్న? బాబాయ్ నేనేం పసి పాపను కాదు మాటలతో మరిపించడానికి. ఐఎమ్ నాట్ ఎ చైల్డ్. నిజం చెప్పండి, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? మాట్లాడరే. నా పుట్టక అంత అపవిత్రమైందా? నా తల్లి కడుపున పుట్టిన బిడ్డన కన్న కూతురని చెప్పుకోవాలనంత పాపించిరా? పచ్చగా బ్రతుకుతున్న కులహీనురాలా కులట! నీ తల్లి కులట కాదమ్మా కులదేవం, పతిత కాదమ్మా పరదేవం. నా జీవన చూపి నేను ఇంకా బ్రతుకున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలకొట విషయం నా కడుపులో దాచుకుని కుమిలిపోతున్నాను అంటే అది నీ కోసమమ్మా, నీ కోసం. అవునమ్మా, నువ్వు నాకు లక్ష్మికి పవిత్ర మాంగళ్యానుబంధ ఫలితంగా పుట్టిన బిడ్డ. అయితే నేను మీ దగ్గర ఎందుకు పెరిగాను? అదంతా ఒక పెద్ద కథ అమ్మ, ఏకవి కల్పించలేని యథార్థ జీవిత కథ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో జీవిత భాగస్వామిని గురించి కలలు కనేవాడిని.